Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, nenu chese prati business video information miss kaakunda meer chudalante modata na channel ni subscribe chesukoni pakkane unna bell symbol ni press cheyandi. Friends, ivala cheppoboye business anedi YouTube charitralone motta modati business concept anamata. So aa business concept enti, manam business ni etla start cheyali, total information anedi ee video lo nenu meeku provide chestanu. Alage ee business concept meeku కంప్లీట్ గా బాగా అర్థం అవ్వాలి అని అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఈ బిజినెస్ లో మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి మనం కంప్లీట్ గా తెలుసుకుందాము. సో దీనికి ప్రీవియస్ గా మనం వచ్చేసి ఇన్స్టెంట్ కోకోనట్ వాటర్ ప్రీమిక్స్ సంబంధించినటువంటి శాచో ప్యాకెట్స్ అనేది డీలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ, అంటే దీనికి ఎటువంటి షుగర్ అవసరం లేదు, అలాగే మిల్క్ అవసరం లేదు, ఎటువంటి మసాలాస్ కూడా అవసరం లేదు. సో ఇన్స్టెంట్గా మీకు కాఫీ అనేది రెడీ అవుతుంది, ఇన్స్టెంట్గా టీ అనేది రెడీ అవుతుంది. సో అది ఎలాగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొట్టమొదటగా కాఫీ విషయానికి వస్తే, సో ఈ విధంగా అట్రాక్షన్గా ఉన్నటువంటి కార్టూన్ బాక్సెస్లో మీకు 10 శాచో ప్యాకెట్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ప్యాకెట్స్ అనేది మీకు రెడీగా ఉంటాయి. జస్ట్ ఈ ప్యాకెట్లో ఉన్నటువంటి పౌడర్ని హాట్ వాటర్లో, అంటే మనం జస్ట్ మినరల్ వాటర్ని కానీ నార్మల్ వాటర్ని కానీ ఏ వాటర్ అవైలబిలిటీలో ఉంటే ఆ వాటర్ని బాగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత అందులో మెజర్మెంట్ ప్రకారం ఇంత వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఇటువంటి ప్యాకెట్ ఏదైతే ఉందో ఈ ప్యాకెట్లో మీరు జస్ట్ ఈ కట్ చేయడము, ఆ హాట్ వాటర్లో ఈ పౌడర్ని వేయడం, అంతే. మీకు కాఫీ కావాలంటే కాఫీ రెడీ అయిపోతుంది, అలాగే టీ కావాలంటే టీ రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి జింజర్ టీ అన్నమాట. ఒకసారి చూడండి, ఇది జింజర్ టీ, అలాగే ఇందులో మసాలా టీ అన్నమాట. ఈ విధంగా మీకు ప్యాకెట్స్ అనేది రెడీగా ఉంటాయి ఇన్స్టెంట్గా. సో ఇన్స్టెంట్గా మీకు ఎక్కడైనా కానీ కాఫీ కానీ టీ కానీ కావాలి అంటే టీ షాప్స్కే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. దీన్ని ఎక్కువగా జర్నీ టైంలో, ట్రైన్లో కావచ్చు, బస్సులో కావచ్చు, ఎక్కడైనా కానీ ఇన్స్టెంట్గా మీకు కాఫీ కానీ మసాలా టీ కానీ లేదా జింజర్ టీ కానీ కావాలి అంటే జస్ట్ ఫ్లాస్క్లో హాట్ వాటర్ని తీసుకొని వెళ్తే చాలు. ఈ ప్రీమిక్స్ పౌడర్ని అందులో మిక్స్ చేస్తే కాఫీ కానీ టీ కానీ రెడీ అయిపోతుంది. సో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా ఈ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అలాగే ఇన్స్టెంట్ టీ పౌడర్కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇదివరకే మా యొక్క ఇన్స్టెంట్ ప్రీమిక్స్ కోకోనట్ రీడిఫైన్డ్ శాచో ప్యాకెట్స్ని ఎవరైతే డీలర్షిప్ తీసుకున్నారో మొదటి ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఇన్స్టెంట్ కాఫీ కానీ ఇన్స్టెంట్ టీ కానీ రెడీ అవుతుంది. సో దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి మీకు 200 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మీకు ఎక్కువగా వచ్చేసి ఎనర్జీ క్యాలరీస్లో ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అలాగే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, షుగరు, ఫ్యాటు ఎంతెంత పర్సంటేజ్ ఉంటుంది అనేది కూడా మీకు దీంట్లో కంప్లీట్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఇన్స్టెంట్గా ఉన్నటువంటి కాఫీ పౌడర్స్ అలాగే టీ పౌడర్ ప్యాకెట్స్ని మీరు సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఈ విధంగా మీకు శాచో ప్యాకెట్స్లో అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఒకసారి ఈ ప్రోడక్ట్ అనేది చూడండి. ఈ బాక్స్లో వచ్చేసి మీకు 10 ప్యాకెట్స్ అనేది ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి 200 గ్రామ్స్ కార్టూన్ బాక్స్ అనమాట. ఇందులో వచ్చేసి 10 శాచో ప్యాకెట్స్ ఉంటాయి, అంటే ఒక ప్యాకెట్ వచ్చేసి మీకు 20 గ్రామ్స్ అనేది ఉంటుంది. ఈజీగా 3 మెంబర్స్ టీ కానీ కాఫీ కానీ ఇన్స్టెంట్గా డ్రింక్ అనేది చేయవచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఎవరికైనా కానీ డీలర్షిప్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మీ లొకేషన్లో డీలర్షిప్ అవైలబిలిటీలో ఉందా లేదా అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇక మీరు ఈ బిజినెస్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్, అలాగే హాస్పిటల్స్కి దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ షాప్స్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్, బస్ స్టేషన్స్, ఇటువంటి వాటిల్లో ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ పౌడర్స్ని మీరు సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. అలాగే హోటల్స్, లాడ్జెస్లో కూడా ఇన్స్టెంట్గా ఉన్నటువంటి ఇటువంటి పౌడర్స్ అనేది ఎక్కువగా సేల్ అనేది అవుతాయి. ఇంకా ఎక్కువగా ఏంటంటే ఎయిర్పోర్ట్లో మీరు కాంట్రాక్ట్ కనుక వేస్తే, తెలిసిన వాళ్ళు ఎవరన్నా కనుక ఉంటే ఇన్స్టెంట్ కాఫీకి, ఇన్స్టెంట్
టీ పౌడర్స్ కి ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. అలాగే ఈ కంపెనీ ఎఫ్ఎస్ఎస్ఏ అప్రూవల్డ్ కంపెనీ అన్నమాట. సో మీరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ అనేది చేయండి, డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.